ఆదివాసి ప్రాంతంలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలలోని మరణాలకు శిశు మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజన విభాగ రాష్ట్ర చైర్మన్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు. గురువారం అరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలలో హెల్త్ వాలంటీర్లు లేక విద్యార్థులు మృతి చెందుతున్న ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతి పాఠశాలలో ఏఎన్ఎం వసతి గృహాల్లో ఆశా వర్కర్లను అప్పటి ప్రభుత్వం నియమించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు వారి పర్యవేక్షణలో చదువుకునే పిల్లల భద్రత ఉండేది. ఇప్పటి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక చదువుకునే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి అన్ని ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను నియమించి మరణాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వైద్యం పట్ల అలాగే విద్యా పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనేసి కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శిశు మరణాలు అనేది సుమారుగా 3 నెలల కాల వ్యవధిలో 50 మంది శిశువులు మరణించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఇప్పటికైనా స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు స్పందించి గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణం పైన విద్యార్థుల మరణం పట్ల పూర్తి బాధ్యత వహించి వారికి అసలు ప్రభుత్వం ఏర్పడింది కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా పరిపాలన అందించాలా ప్రజలకి